स्वातंत्र समर योधुडु उक्कु मनिषि सर्दार वल्लभभाई पटेल गारु भारत रत्न वारी वर्धंती रोजु 70వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు జగిత్యాల పట్టణంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప త్యాగమైనటువంటి జీవితం వారిది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు 562 ఏదైతే సంస్థానాలు ఉన్నాయో చిన్న చిన్న రాజుల చేతిలో ఉన్నటువంటి సంస్థానాలన్నింటినీ కూడా మరి స్వతంత్ర వాళ్ళ స్వేచ్ఛకు వదిలేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు. మరి అప్పుడు కమ్యూనిస్టుగా ఉన్నటువంటి వల్లభాయ్ పటేల్ గారు ఆ 562 సంస్థానాలను భారతదేశంలో కలపడానికి వారి మీద బాధ్యతించడం జరిగింది. అన్ని సంస్థానాలు కూడా ఒక్కొక్కటిగా అన్నీ కూడా భారతదేశంలో కలిపివేయడం జరిగింది. మరి మన ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంతం, కర్ణాటకలో ఉన్నటువంటి కొంత ప్రాంతం, మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంత ఇదంతా కూడా నిజాం యొక్క పరిపాలనలో మగ్గుతూ ఉండేది. మరి నిజాం పరిపాలనలో రజాకర్ల అకృత్యాలు జరుగుతున్నటువంటి ఆ సమయంలో మరి నిజాం రాజు భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య తీసుకొని ఉప్పు పాలన మోపడం వల్ల మరి మనకు ఈరోజు మన తెలంగాణలో మనము భారతదేశంలో కలిసిపోయి మన స్వాతంత్ర స్వేచ్ఛావాయులు పీల్చుకుంటా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటుందంటే దానికి కారణం మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే. మరి వారిని ఆదర్శంగా తీసుకొని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని కశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి కశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం చేయడం జరిగింది. మరి అదేవిధంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కూడా భారతదేశంలో విలీనం చేసినప్పుడే వారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతారని మనందరము భావించాల్సిన అవసరం ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై. सरदार वल्लभ भाई पटेल. जोहर सरदार वल्लभ भाई पटेल.